హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎండలైతే అప్పుడే స్టార్ట్ అయిపోయాయి కదా చలికాలం ఎట్లా వచ్చిందో ఎట్లా పోయిందో తెలియకుండా ఎండలు అయితే మండిపోతూ ఉన్నాయి కదా సో ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది మనం ఇంకా వడియాలు పెట్టుకోవాల్సిన సీజన్ కూడా వచ్చేసింది సో ఇంకా వడియాలైతే ఎండతో పని లేకుండా ఎక్కువ శ్రమ లేకుండా జస్ట్ ఇంట్లోనే కాసేపు టైం కేటాయించుకొని మీరు వడియాలైతే ప్రిపేర్ చేసుకోవచ్చు రెగ్యులర్గా పెట్టుకునే వడియాలు కాకుండా అయితే నేను మీకు మూడు రకాల వెరైటీ వడియాలైతే చేసి చూపెట్టబోతున్నాను ఇవి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోగలిగిన వడియాలన్నమాట ఇక్కడ ఫస్ట్ టైప్లో వడియాలైతే నేను బియ్యం తీసుకుంటున్నాను ఇక్కడ మనం తీసుకునే మెజర్మెంట్ అనేది ఇంపార్టెంట్ అనమాట అక్కడ ఒక కప్పు బియ్యం తీసుకున్నాను కదా సో దానికి బియ్యానికి పావు కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను ఇక్కడ ఒక కప్పు బియ్యానికి పావు కప్పు సగ్గుబియ్యం బియ్యం తీసుకొని ఇవైతే మీరు రేషన్ బియ్యం అయినా యూజ్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు ఏవైనా కూడా చాలా క్రిస్పీగా వస్తాయి వీటిని టూ టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని తర్వాత ఇలాగా నానబెట్టుకోవాలన్నమాట బియ్యంని నానబెట్టుకోవడానికి మీరు నాలుగైదు గంటలు కేటాయించినా సరిపోతుంది లేదంటే నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ టైం లో మీరు వడియాలు ప్రిపేర్ చేసుకున్నా కూడా బాగా వస్తాయన్నమాట సో టైం నాలుగైదు గంటలు అయితే కంపల్సరీగా నానాలి లేదంటే ఓవర్ నైట్ నానబెట్టినా ఇక్కడ చూడండి నేనైతే నైట్ నానపెట్టాను మార్నింగ్ తీసాను సో నానిపోయి ఉన్నాయి ఇప్పుడు మరొకసారి వాష్ చేసేసుకొని ఏదైనా మందంగా ఉండే గిన్నె తీసుకోవాలన్నమాట అంటే నేనైతే ఇక్కడ కుక్కర్లో తీసుకుంటున్నాను ఇక్కడ మనం ఏదైతే గిన్నెతో బియ్యం తీసుకున్నామో అదే గిన్నెతో మెజర్ చేసుకోవాలి వాటర్ని సో ఈ వాటర్ కలర్ ఇలా ఉన్నాయి అనుకోకండి నేను క్లిప్పింగ్ మిస్ అయిందనేసి మళ్ళీ వాటర్ తీసి మళ్ళీ వేస్తున్నాను అవే వాటర్ని సో బియ్యంలో కలిసిన వాటర్ కాబట్టి అలా కనిపిస్తున్నాయి ఒక కప్పు బియ్యానికి మూడు కప్పుల వాటర్ వేసాను అనమాట ఇది కరెక్ట్ మెజర్మెంట్ మీరు ఇంకా ఎక్కువ తక్కువ లేకుండా ఇలాగ వేసుకోండి దీన్ని స్టవ్ పై పెట్టేసి మూడు విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి మనకి అన్నం కన్నా ఇంకా సంగటి లాగా అవుతుంది అనమాట సంగటి కన్నా కొంచెం అన్నం సంగటికి మీడియం మీడియంగా అవుతుంది లేదు మీకు మెత్తగా కావాలంటే సంగట్లాగా చేసుకోండి ఇక్కడ నేనైతే పచ్చిమిరపకాయలకి బదులుగా పండు మిరపకాయ తీసుకుంటున్నాను కొంచెం కలర్ బాగొస్తుంది అనేసి కలర్ కోసం మాత్రమే పచ్చిమిరపకాయలకి మిరపకాయలకి తేడా ఏం లేదు జస్ట్ కొంచెం అల్లం ముక్క తీసుకున్నాను దానికి సరిపడా ఉప్పు వేసాను ఆల్రెడీ నేను బియ్యంలో కూడా ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసాను ఆ క్లిప్పింగ్ మిస్ అయింది సో ఇక్కడ దీంట్లో కొంచెం వేసాను అనమాట సాల్ట్ ఎక్కువగా పట్టదు వడియాలకి సో కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి మీరు టేస్ట్ చేసినా కూడా మీకు ఒక ఐడియా వస్తుంది మూడు విజిల్ వచ్చిన తర్వాత తర్వాత ఇక్కడైతే నేను కుక్కర్ ఓపెన్ చేశాను చూడండి అన్నం అయితే పొగలు కక్కుతా ఉంది ఇది మరీ స్మాష్ అయినట్టుగా కాలేదు అలాగని పలుకులుగా లేదనమాట ఇంకా తడి తడిగా అంటే కొంచెం లూజ్ లూజ్గానే ఉంది కదా ఇది గట్టిపడే కొద్ది కొంచెం టైట్ అవుతుంది సో అందుకోసం నేను మరీ పూర్తిగా డ్రై అవ్వకముందే తీసాను అనమాట మీకు ఎక్కువగా పలుకుంది అనిపిస్తే కనుక ఇలాగ స్మాషర్ కానీ పప్పుగుతి కానీ తీసుకొని ఒకసారి కొంచెం అలాగా స్మాష్ చేసినట్టు చేసేయండి అడుగునే ఉన్నా కూడా వచ్చేస్తుందనమాట అడుగు అంటున్నట్టు అయినా కూడా ఇక్కడ నేను పచ్చిమిర్చి పేస్ట్ పేస్ట్ని అలాగే జీలకర్రని వాముని వేసాను ఈ జీలకర్ర వాము ఫ్లేవర్ అనేది వడియాలు తింటున్నప్పుడు చాలా బాగుంటుంది అనమాట పిల్లలకైనా కూడా వాము తినడం మంచిది కాబట్టి ఇలాగా వీటిలో వేసుకుంటే ఇవి కొంచెం ఆయిల్ ఫ్రై చేస్తాం కాబట్టి వాము మంచిది కంపల్సరీగా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలాగా మొత్తం కూడా కలిసిపోయేలాగా ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఉప్పు ఏమైనా సప్పగా ఉంది అనిపించింటే ఈ టైంలో ఉప్పు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇలాగా చేసుకున్న దీన్ని పూర్తిగా చల్లగవ్వని మూత పెట్టి చల్లగవ్వని ఇవ్వండి మూత లేకుండా పెట్టుకుంటే ఏమవుతుందంటే పైన లేయర్ అంతా కూడా బాగా డ్రై లాగా అట్టలాగా అయిపోతుంది మనకు వేస్ట్ అవుద్ది అనమాట సో మూత పెట్టుకోవడం వల్ల చూడండి ఇలాగా అవుతుంది అనమాట పూర్తిగా చల్లగైన తర్వాత ఇంత గట్టిగా అవుతుంది అందుకే నేను అలాగా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే తీసాను కుక్కర్ని సో ఇట్లా అయిన దీన్ని మీరు చేతితో పెట్టుకోవాలనుకుంటే కనుక చేతి అడి చేసేసుకొని ఇలాగ చిన్న చిన్నగా బాల్స్ లాగా కానీ లేదంటే కొంచెం అప్పడంలా కొంచెం గుంతగా లాగా కానీ చేసుకోవచ్చు దీనికోసం అయితే కొంచెం అందంగా ఉన్న కాటన్ టవల్ కానీ లుంగి కానీ ఏదైనా ఒక క్లాత్ వాటిని మంచిగా తడిపేసి నీళ్లు గట్టిగా పిండేసి పరుచుకోండి పల్చగా లాంటివి మాత్రం వేసుకోవద్దు ఎందుకంటే ఒక్కోసారి అప్పుడు వడియాలు తీసేటప్పుడు చినుగుతాయి అన్నమాట నాని నాని ఉంటాయి కాబట్టి సో ఇలా కొంచెం మందంగా ఉండేవి వేసుకోండి ఇలా చేత్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే మనము మురుకులు వేసుకునేది ఉంటుంది కదా దాంతో అయినా కూడా వస్తాయి నేనైతే అందరికీ ఈజీగా ఉండాలనేసి ఇలా కవర్లో చూపిస్తున్నాను పాల్ ప్యాకెట్ కవర్ కానీ లేదంటే ఇలా మనకి గ్రాసరీస్కి వచ్చే ఒక సరుకుల కవర్లు ఉంటాయి కదా సో ఇవైనా కూడా యూజ్ చేసేసుకోవచ్చు మనకి కావాల్సింది ఇలాంటి ఒక ప్యాకెట్ అది ఏదైనా పర్వాలేదు పాలు ప్యాకెట్ అయితే కొంచెం చిన్న సైజులో ఉంటుంది ఇంకా చేతికి అనువుగా ఉంటుంది నా దగ్గర పాలు ప్యాకెట్ లేదనేసి నేనైతే గ్రాసరీ కవర్ ఇదైతే దాదాపు అందరికీ అవైలబుల్ ఉంటాయి కాబట్టి సో దీంట్లోనే చూపిస్తున్నాను ఇలాగ గరిటెతో ఒక రెండు గరిటెలు అంటే మీరు చేతిలో పట్టుకోగలిగినంత పిండి తీసుకొని వేసేసుకొని దీనిని మీరు ఈ పైన ఉండే ఎడ్జెస్ అనేవి కూడా ఇలాగ దగ్గరికి అనేసుకోవాలి ఒక కార్నర్లోకి పిండంతా వచ్చేలాగా ఇలాగ చేసుకోవాలన్నమాట తర్వాత ఆ కార్నర్ని కొంచెం చిన్న సైజులో కట్ చేసుకోవాలి మరి పెద్దగా అయితే బాగా లావ్ అవుతాయి కొంచెం చిన్నగా అయితే పలుచగా వస్తాయి అన్నమాట చూడండి మీకు ఏ డిజైన్స్ కావాలంటే ఆ డిజైన్స్లో దీన్నైతే చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు మురుకుల గుట్టం కన్నా కూడా ఇది చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి మనకి ఇక్కడ దగ్గర దగ్గరగా మురుకులు వేసుకున్నట్టుగా చెకోడీలు వేసుకున్నట్టుగా వేసుకోవచ్చు నేమ్స్ రాసుకోవచ్చు పిల్లలకు ఇష్టంగా అడుగుతూ ఉంటారు కదా మా నేమ్స్ రాయమని సో పిల్లల పేర్లు ఇలా నేమ్స్ రాసుకోవచ్చు చిన్న చిన్న బాల్స్ లాగా చిటి చిటి వడియాలు పెట్టుకోవచ్చు లేదంటే చకోడీలు వేసేసుకోవచ్చు సింగిల్ రౌండ్ వేసేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా వీటిని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేనైతే తొందరగా డ్రై అవ్వాలనేసి ఇలా కొంచెం వెడల్పుగా అనమాట ఇవైతే

రెండు రకాలుగా కాకుండా కొంచెం అన్ని రకాలుగా మీకు ఈ కవర్తో ఎలా వేసుకోవాలని అర్థం అవడం కోసము చూపిస్తాను ఫైనల్గా వేసిన తర్వాత నేను ఆ క్లాత్ పైన ఎన్ని డిజైన్స్గా వేశాను ఎన్ని రకాలుగా వేశాను చూడండి పొడవుగా వేశాను చిటి చిటి వేశాను సింగిల్ రింగ్ వేశాను నేమ్స్ వేశాను అలాగే డబల్ లేయర్తో వేశాను పూ ఫైనల్ అయితే ఇక్కడ చూడండి నేను ముందు రోజు ఈవినింగ్ వేశాను నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ కట్లా తీస్తే ఇక్కడ ఇలాగా ఉన్నాయన్నమాట పూర్తిగా డ్రై అయ్యాయి ఇంక ఇప్పుడు మనము దీని నుంచి వేర్ చేసుకోవాలి డైరెక్ట్ అలాగే అంటే విరుగుతాయి ముక్కలుగా అవుతాయి సో వీటికైతే జస్ట్ లైట్గా ఇలాగా పలుచగా నీళ్లు చల్లాలి మళ్ళీ మొత్తం తడిచిపోయేలాగా నానపొద్దు ఎందుకంటే అవి ఇప్పుడు డ్రై అయిపోయి ఉన్నాయి కదా మళ్ళీ నానడం వల్ల మళ్ళీ మెత్తగా అయిపోతాయి అనమాట ఒక్కోసారి విరిగిపోతాయి కూడా మరి ఎక్కువ నానినా కూడా సో ఇట్లా లైట్గా చల్లి ఎక్కువ టైం ఏం స్పెండ్ చేయాల్సిన పని లేదు చల్లిన వెంటనే కూడా తీసేయచ్చు మీకు ఈజీ ప్రాసెస్ ఏంటంటే చూడండి ఇలాగా ఉంది కదా లుంగీని పలుచగా తీసుకోవద్దన్న కారణం ఇదే మనం ఇలా లాగినట్టు అంటే అవే వాటంతట అవే బయటకు వచ్చేస్తాయి చూడండి క్లాత్ని మనం ఇలా లా అవి పీల్ చేసుకున్నప్పుడు ముడతకు వచ్చేసినాయి కదా ఈ తడి చల్లడం వల్ల అది వదులుతుంది అనమాట ముడత అనేది మనం పట్టుకొని క్లాత్ని ఇలా లాగినట్టు అంటే అవి మొత్తం కూడా సపరేట్ అయిపోతాయి అన్నమాట జస్ట్ లైట్గా ఇలాగా వాటర్ చల్లేసుకొని మొత్తం కూడా తీసుకోవాలి మనము తీసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా తీసుకోవచ్చు ఇట్లా ఈ ప్రాసెస్లో తీయడం చాలా ఈజీ అనమాట ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి ఇన్ని రకాలుగా వేసాను అంటే మనము ఒడియాలు ఇదే రకంగా ఏకంగా వేయాలి అనేది ఏం లేదు మనకి ఎట్లా కన్వీనియంట్ ఉంటే అట్లా వేసుకోవచ్చు అనమాట ఇట్లా పొడవు పొడవుగా వేస్తే ఏంటంటే కొంచెము స్పేస్ సేవింగ్ అయితే అనమాట మనం ఏదైనా గిన్నెలో పెట్టుకున్నప్పుడు వడియాలి అన్నీ గా ఉంటే పెద్ద గిన్నెలు కావాల్సి వస్తాయి ఇట్లా చిన్న చిన్నవి కానీ ఇట్లా లైన్స్ కానీ వేసుకున్నామంటే చిన్న చిన్న గిన్నెల్లో కూడా మనము స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఎక్కువ వడియాలు చిన్న గిన్నెల్లో అడ్జస్ట్ అయిపోతాయి సో దానికోసము చూపించాను కొంతమంది ఎవరైనా ఉంటారు కదా అంటే ఎక్కువగా వేసుకునే వాళ్ళ కోసము చూడండి క్లాత్ క్లాత్ను పట్టుకొని ఇలాగా లాగేస్తే అవే ఈజీగా వచ్చేసాయి చూడండి జస్ట్ వాటిపై నుంచి మనం ఇలా తీసేసుకోవడమే అనమాట సో ఇట్లా ఉండడం కోసం క్లాత్ని కొంచెం గట్టిగా మందంగా ఉండేది తీసుకోవాలి ఫైనల్గా అయితే మొత్తం కూడా అన్ని ప్లేట్లలో పెట్టేశాను ఇవేంటంటే మళ్ళీ వాటర్ చల్లాం కాబట్టి కొంచెం మెత్తగా అయిపోతాయి కంప్లీట్గా ఎండలో పెట్టుకునే వాళ్ళైతే ఒకరోజు ఉంటే సరిపోతుంది ఎండ లేకుండా సన్లైట్ కింద జస్ట్ నార్మల్గా ఇంట్లో పెట్టుకునే వాళ్ళైతే ఇలాగ కిటికీ దగ్గర ఏదైనా కొంచెం సన్లైట్ వచ్చే ప్లేస్లలో పెట్టుకునే వాళ్ళైతే ఒక టూ డేస్ ఉన్నుకోండి ఎక్కువ రోజులు ఉంచుకుంటాం కాబట్టి ఫ్రెష్గా ఉంటాయి అనమాట ఎక్కువ ఎండడం వల్ల చూడండి ఫైనల్గా నాకైతే ఇక్కడ ఎండలు ఎక్కువగా ఉన్నాయి జస్ట్ వన్ డేలోనే ఎండిపోయాయి ఇక్కడ నేను ఆయిల్లో వేసి చూపిస్తాను మీకు ఎంత క్రిస్పీగా వస్తాయో చూడండి ఆయిల్ తీసుకున్నప్పుడు ఆయిల్ ఎక్కువగా కాకుండా జస్ట్ కొంచెము మీడియంగా ఉండే ఉండేలాగా చూసుకోండి మరి హెవీ ఆయిల్ పెడతాం అవి నల్లగా మాడినట్టు అవుతాయి అనమాట కలర్ చేంజ్ వస్తూ ఉంటాయి టేస్ట్ ఉండవు ఎప్పుడు కూడా ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి చూడండి ఇక్కడ చిట్టి వడియాలు పొడవ లైన్స్ రౌండ్స్ అన్నీ కూడా మీకు వేసి చూపిస్తాను ఎంత క్రిస్పీగా వచ్చాయో అసలు చాలా బాగా వచ్చాయి టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి నేను ఇక్కడ పండుమిరపకాయలు వేశాను కదా వీటిలో కారం కూడా మంచిగా ఉంది కారం ఉప్పు అన్నీ కూడా భలే ఉన్నాయి మా పిల్లలు కారం ఎక్కువ తింటారనమాట స్పైసీ స్పైసీగా ఉంటే చాలా ఇష్టపడతారు సో నేను అందుకోసం ఎక్కువగానే వేశాను ఇక్కడ చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో సో ఇవైతే ఇంకా నేనైతే ఒకటే రోజు ఎండబెట్టాను మీరు రెండు రోజులు అట్లా పెట్టేసుకోండి ఎందుకంటే మనం డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఎక్కువ చేసుకున్నప్పుడు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి మామిడి వాసన ముక్క వాసన రాకుండా ఉండాలంటే కొంచెం రెండు రోజులు అలాగా గాలికి ఎండితే మంచిదనమాట మనం ఫ్యాన్ కింద పెట్టుకుంటాం కాబట్టి కంపల్సరీగా రెండు రోజులు పెట్టేసుకోండి లేదు మీరు బయట ఎండ పెట్టుకునే వాళ్ళైతే ఒక రోజు కంప్లీట్గా పూర్తి ఎండలో ఉండాలి తర్వాత ఇక్కడ ఇప్పుడు నానబెట్టిన వడియాలు చేశాం కదా సో నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఎవరైనా వడియాలు వేసుకోవాలి ఇంకా నానబెట్టే ఇంత ప్రాసెస్ కుదరదు అనుకున్న వాళ్ళు ఇలాగ వేసుకోవచ్చు అనమాట వాళ్ళ కోసం ఇది కూడా చేసి చూపిస్తున్నాను ఇక్కడ నేను పావు కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను ఈ సగ్గుబియ్యంలో కూడా రకాలు ఉంటాయి ఇవి తెల్ల సగ్గుబియ్యము ఇవి పౌడర్ ఈజీగా పౌడర్ అవుతాయి అనమాట మనము కాసినా కూడా ఇది గంజి గంజి అయిపోతూ ఉంటుంది ఇంకో రకము వాటర్ కలర్లో ఉంటాయి సగ్గుబియ్యము అవి మనం కాసినా కూడా బాల్స్ లాగే ఉంటాయి అనమాట పాయసంలోకి యూజ్ చేసుకుంటారు వాటిని ఇలాగా పావు కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను ఈ పావు కప్పుని పౌడర్ చేశాను ఈ పౌడర్ అనేది మరీ ఫైన్గా పౌడర్ లాగా అవ్వదు మనకి సన్నగా ఇడ్లీ రవ్వ లాగా ఉంటుంది అలా రవ్వ రవ్వగానే ఉంటుందన్నమాట సో దీనిని అయితే ఒక బౌల్లోకి తీసుకోవాలి మీరు ఎప్పుడైనా సరే ఒడియాలు చేసుకునేటప్పుడు మందంగా ఉండే గిన్నెలో మాత్రమే చేసుకుంటే అడుగంటకుండా ఉంటుంది తర్వాత ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను ఒక కప్పు బియ్యం పిండికి పావు కప్పు సగ్గు బియ్యం అలాగా మెజర్మెంట్ ఉండాలనమాట ఇలాగా ఒకసారి పౌడర్ని మిక్స్ చేసుకొని దీనిలో లోకి నేను ఇక్కడ వాటర్ యాడ్ చేస్తున్నాను ఈ వాటర్ కూడా సేమ్ ఒక కప్పుకి మూడు కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలనమాట ఇక్కడ చూడండి మూడు కప్పుల వాటర్ యాడ్ చేసిన తర్వాత వీటిని ఎలాంటి ఉండలు లంప్స్ లేకుండా మొత్తం ఫైన్ గా కలుపుకోవాలన్నమాట మనకి ఉండలు ఎక్కడన్నా ఉండకుండా అంటే ఇది పౌడర్ కదా సో అక్కడక్కడ ఉండల్లాగా ఫామ్ అవుతూ ఉంటాయి అట్లా కాకుండా చూసుకోవాలి ఇక్కడ నేను పచ్చిమిర్చి పేస్ట్ వేశాను పచ్చిమిర్చి అయితే కొంచెం ఎక్కువ వేసాను మీకు కారమవుతుంది అనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు అలాగే చిటికేడు ఇంగువ వేసాను హాఫ్ టీ స్పోన్ వేపి పౌడర్ చేసుకున్నాను స్పూన్ జీలకర్ర పొడి వేసాను అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసాను సాల్ట్ అనేది కొంచెం చెక్ చేసుకోండి మీ కారానికి తగ్గట్టుగా వేసేసుకోండి ఒకసారి టేస్ట్ చేసినా మీకు ఒక ఐడియా వస్తుంది సాల్ట్ సరిపోయిందా లేదని ఇలా బాగా కలుపుకున్న దీనిని స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ కలుపుతూ ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ కలపడం మాత్రం అసలు మీరు నెగ్లెక్ట్ చేయొద్దు ఎందుకంటే ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సగ్గు బియ్యము బియ్యం పిండి రెండు కూడా ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటాయి సో కలుపుతూ కలుపుతూ మీరు దగ్గరుండి ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని మాత్రము అప్పటికి ఇకప్పుడు చేసుకుంటాం కదా నానబెట్టే పని లేకుండా కాబట్టి ఈ కేర్ తీసుకోవాలన్నమాట ఇలాగ దగ్గర పడిన తర్వాత టూ మినిట్స్కి ఒకసారి ఇలాగా మూత పెట్టేసి కుక్ చేసుకుంటా ఉండాలి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి మళ్ళీ కలుపుకోవాలి మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఇలాగ టూ త్రీ టైమ్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే ఇది మరీ గట్టిగా అవ్వకుండా ఇలాగ చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు దీనిని తీసి మనము పక్కకు పెట్టుకొని చల్లగా చేసుకోవాలన్నమాట ఇది చల్లగయ్యాక మాత్రమే మనం వడియాలు వేసుకోవాలి దీనిపైన కూడా సేమ్ మనము మూత పెట్టేసి దీన్ని వడియాలు ప్రిపేర్ చేసుకోవాలి మూత పెట్టకుండా మనం చల్లగా చేస్తే పైన లేయర్ కడుతుంది దించిన తర్వాత అంటే స్టవ్ ఆపేసిన తర్వాత ఇక్కడ నిమ్మరసం పెండుతున్నాను నిమ్మరసం ఏంటంటే ఇవి వడియాలు కొంచెము తెల్ల కలర్లో ఉండడం కోసం అంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడం కోసము ఇక్కడ చూడండి ఇలాగా మొత్తం కూడా నీట్గా ఫైన్గా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని చల్లగా చల్లగా అయిన తర్వాత అయితే చూడండి ఎలా అయిందో ఇప్పుడు దీనికోసం కూడా నేను ఇలాంటి కవర్ని తీసుకున్నాను కవర్తో యూజ్ చేస్తున్నాను మీరు ఇవి కూడా మురుకులు గొట్టంలో వేసేసి మీకు నచ్చిన షేప్స్ పెట్టుకొని మీరు వేసేసుకోవచ్చు నేనైతే ఇంకంత ప్రాసెస్ చేయాలనుకోలేదు సో అందుకోసము వీటిని కూడా కవర్లో వేసేసుకొని నేను వీటి వడియాలు అయితే పెట్టబోతున్నాను సో ఇలాంటి కవర్లు అయితే అందరికీ అవైలబుల్ ఉంటాయి కదా సో ఇది చాలా ఈజీ ప్రాసెస్ కూడా కవర్లో ఎక్కువ పడతాయి ఆ తొందరగా అయిపోతుంది పని అనేది చాలా సింపుల్ గా అయిపోతుంది అన్నమాట పిల్లలకి ఇచ్చినా కూడా వాళ్ళు వేసేస్తారు సో అంత ఈజీ ప్రాసెస్ ఇక్కడ కూడా సేమ్ క్లాత్ని తడిపేసి నీళ్లు గట్టిగా పిండేసి మనం పరుచుకొని వేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఇవి పొడవు పొడవు వడియాలు చేస్తున్నాను ఇందాకలా రౌండ్స్ చేశాను కదా సో అందుకోసము ఇవైతే పొడవుగా వచ్చేలాగా చేస్తున్నాను సో ఇంక ఇవేంటంటే స్టోర్ చేసుకోవడం చెప్పాను కదా స్పేస్ సేవింగ్ లాగా ఉంటుందనేసి సో దానికోసం అయితే నేను ఇక్కడ అన్నీ కూడా పొడవుగా వేసేస్తున్నాను మావాడైతే నేను వేస్తుంటే అప్పటి నుంచి చూడండి నాకు ఒడియాలు వేయడం రాక వేసినాను అనుకుంటారు ఇక చూసేవాళ్ళు ఇంకా వీడికత్తే అన్నట్టు రిబ్బన్లన్నీ ఏ పేరు ఇటీ కానీ కానీ సో ఫైనల్గా అయితే వాడు వాడు ఇట్లా స్పైరల్స్ స్పైరల్స్గా చెడగొట్టేశాడు కాకపోతే ఇంకా మనం చేసుకునేవి ముక్కలే కాబట్టి ఇంక నేను పెద్ద అనుకోలేదు ఇక్కడ ఫైనల్గా అయితే అన్నీ వేసేసాను నెక్స్ట్ డే మార్నింగ్ సేమ్ ఇవి కూడా ముందు రోజు ఈవినింగ్ వేశాను నెక్స్ట్ డే మార్నింగ్కి జస్ట్ ఇవి ఫ్యాన్ కిందనే ఇలా ఆరిపోయాయి అనమాట ఇలాగా ఉన్నాయన్నమాట ఇవి మనము ఇంకా ఎక్కువ నీళ్ళు చల్లాల్సిన ఇబ్బంది ఏం లేదు ఒకవేళ మీకు చాలా చిన్న ముక్కలుగా విరిగిపోతున్నాయంటే నీళ్లు చల్లుకొని తీసుకోండి లేదంటే మనకు ఆల్రెడీ ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా వచ్చేస్తాయన్నమాట అంటే మనకి సరిపడా ముక్కలుగా వచ్చేస్తాయి లేదు బాగా చిన్న పీసెస్గా అవుతున్నాయి మాకు ఇట్లా వద్దు అనుకుంటే ఇట్లా వాటర్ చల్లేసి అయినా కూడా మీరు తీసేసుకోవచ్చు ఇవి ఏంటంటే వాటర్ చల్లిన తర్వాత జస్ట్ వీటిని కదిపితే వచ్చేస్తాయి అనమాట ఇక్కడ చూడండి ఇలాగ లేయర్స్ లాగా ఇట్లావే లేసేస్తున్నాయి కదా జస్ట్ క్లాత్ను పట్టుకుంటే వచ్చేస్తున్నాయి కదా ఇలాగే కాకుండా ఇంకా ఇలా మనం ఈజీగా కూడా తీసేసుకోవచ్చు వాటర్ చల్లినామంటే అవి ఆల్రెడీ కదులుతూ ఉంటాయి కాబట్టి ఇట్లా వచ్చేస్తాయి అన్నమాట సో అన్నీ కూడా ఇలాగా తీసేసుకోవాలి ఇవి కూడా సేమ్ మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో తుంచేసి పెట్టుకొని ఇవి కూడా నీట్గా ఏదైనా సన్లైట్ వచ్చిన దగ్గర మా వాడు చూడండి ఇవి స్పైరల్స్ వేశాడు కదా సో అనమాట ఇవి వాడు తీసినటివి ఇలా తీసిన వీటిని ఏదైనా సన్లైట్ వచ్చే ప్లేస్లో పెట్టేసుకొని మీరు డ్రై చేసుకోవాలన్నమాట ఎండలో పెట్టేసుకున్నారంటే ఒకరోజు సరిపోతుంది ఎండ లేకుండా సన్లైట్ కింద పెట్టుకున్నారంటే ఒక టూ డేస్ మంచిగా ఎండనివ్వండి వీటిని కూడా ఆయిల్లో వేసి చూద్దాము ఇప్పుడు ఇవి ఎంత క్రిస్పీగా వస్తాయో సో ఫైనల్గా అయితే ఇవి ఇలా ఎండిపోయాయి నేనైతే సన్లైట్ కిందే పెట్టేశాను జస్ట్ కంప్లీట్ వన్ డే అనమాట సన్లైట్ అంటే మా కిటికీ దగ్గర ఎండ వస్తుంది కదా సో ఆ ఎండ దగ్గరే పెట్టేశాను ఏం పెట్టలేదు బయట గాలి దుమ్ము లేకుండా ఇలా ఇంట్లోనే మంచిగా ఒడియాలన్నీ ప్రిపేర్ చేసుకొని మనము ఈ సీజన్లో పెట్టుకున్నామంటే సంవత్సరం అంతా వస్తాయి మనకి ఇంకా కొనే పని ఉండదు ఇంట్లో హెల్దీగా చేసేసుకోవచ్చు బయట ఎలా చేస్తారో ఏంటో ఏమేమి వాడతారో అనే భయం లేకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూడండి ఎంత క్రిస్పీగా వస్తున్నాయి చూడండి అసలు సౌండ్ అయితే చాలా ఇట్లా జస్ట్ అలా అంటే తునిగిపోతున్నాయి అంత క్రిస్పీగా ఉన్నాయి సో ఇక్కడ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు జస్ట్ టైం పాస్ కోసం కూడా వాళ్ళు కూర్చొని ఇవి వేసుకొని తినేంత బాగా టేస్టీగా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కుర్కురే వడియాలు సో ఇవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి చాలా క్రిస్పీగా వచ్చాయి అసలు ఇంత బాగా వస్తాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వీటిని అయితే ఉడికిచ్చే పని లేదు మిక్సీ వేసుకునే పని లేదు అసలు ఇంకా మనకు స్టవ్తోనే పని లేదనమాట స్టవ్ మిక్సీతో పని లేకుండా ఆ రెండిటికన్నా కూడా ఇంకా ఈజీ ప్రాసెస్లో ఇవి చేసేసుకోవచ్చు అనమాట జస్ట్ మనకి టైంపాస్ కాకపోయినా ఇవి ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అదంతా ఈజీ ప్రాసెస్ అనమాట ఇక్కడ నేనైతే మీడియం సైజు అటుకులు తీసుకున్నాను అటుకుల్లో లావు అటుకులు ఉంటాయి మీడియం ఉంటాయి మరియు పతలాగా ఉండే అటుకులు ఉంటాయి అనమాట సో నేనైతే కొంచెం మీడియం సైజు తీసుకున్నాను మీరు ఏ సైజ్ తీసుకుంటారో వాటిని బట్టి మీరు చేసుకునే ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ నేనైతే రెండు కప్పులు అటుకులు తీసుకున్నాను ఆ కప్పుతో రెండు కప్పులు మెజర్ చేసుకొని ఇలాగా బొక్కల గిన్నెలో వేసుకున్నారంటే కింద ఏదైనా డస్ట్ ఉంటే రాలిపోతుందని ముందు దాంట్లో వేశాను తర్వాత చూడండి కింద ఒక బౌల్ పెట్టుకొని ఇలా వాటర్ వేసుకొని కడిగినా సరిపోతుంది లేదంటే మీరు ట్యాప్ కింద పెట్టుకున్నా సరిపోతుంది ఒకసారి అయితే అటుకుల్ని ఇలా వాష్ చేసుకోవాలి వాటర్ చూడండి ఎలా వస్తున్నాయో సో అటుకులు ఇక్కడ వాష్ చేసేటప్పుడు మీరు మరీ బాగా సన్నగా ఉన్న అటుకులు తీసుకుంటే ఈ కడిగే ప్రాసెస్ లోనే అవి ముత్తు ముద్ద అయిపోతాయి అలా అటుకులు తీసుకున్నారంటే కొంచెం ఎక్కువ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది నేను ఇక్కడ మీడియం సైజ్ తీసుకున్నాను చూడండి ఇక్కడ సన్న అటుకులు తీసుకునే వాళ్ళైతే ఇక్కడ ఇలా వాటర్తో కడిగిన టైంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఎందుకంటే మరీ లూజ్ లూజ్ గా ఉంటే వడియాలు ఈజీగా రావనమాట అట్లా లేకుండా చూసుకోవాలి ఇక్కడ నేను తీసుకునే మీడియం సైజ్ అటుకులు కాబట్టి చూడండి ఇంకా మరీ ఎక్కువ ముద్దలాగా అవ్వలేదు నేనే ముద్దలాగా కలుపుతున్నాను ఇది మనకి ఏంటంటే ఇలా అటుకులు కాకుండా కొంచెము పిండిలాగా అవ్వాలన్నమాట సో దానికోసము ఇలా మిక్స్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ మళ్ళీ కొంచెం వాటర్ పట్టినాయి అనమాట అవి డ్రై అయ్యే కొద్దీ కొంచెము గట్టిగా అవుతుందనమాట అటుకులు పీల్ చేసుకుంటాయి కదా వాటర్ని సో ఇలా కలుపుకునేటప్పుడు మీకు మరీ ఎక్కువ గట్టిగా ఉంది అనిపిస్తే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి ఇక్కడ నేను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసాను కారానికి తర్వాత కొత్తిమీర వేసుకున్నాను సన్నగా తిరిగి మీరు కావాలంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు అలాగే సాల్ట్ సరిపడా వేసుకొని ఒక నిమ్మకాయ పిండాను అనమాట హాఫ్ నిమ్మకాయని పిండేశాను ఇక్కడ నేను రెండు కప్పులు అటుకులు తీసుకున్నాను సో దానికి ఇంత వచ్చింది ఇంకా మీరు చేసుకునే దాన్ని బట్టి మీరు ఈ కొలతలు అనేవి చూసుకోవాలి ఇక్కడ మనం వాటర్ మెజర్మెంట్ ఏం లేదు జస్ట్ మనకి అవి అటుకుల్ని బట్టి యూస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇంకా ఇలాగా కలిపిన దీనిని పక్కన పెట్టేసుకొని సేమ్ యాజ్ ఈజ్ క్లాత్ని తడిపి వాటర్ గట్టిగా పిండేసుకొని ఇలాంటి కవర్ తీసుకున్నాను నేను మీరు పాలు ప్యాకెట్ అయినా తీసుకోవచ్చు లేదంటే మురుకులు గొట్టమైనా తీసుకోవచ్చు మీకు కురుకురేలుగా ఎలా కావాలంటే అలాగా డిజైన్ గొట్టంలో అది పెట్టుకొని ప్లేట్ పెట్టుకొని అయినా సరే మీరు మురుకులు గొట్టంతో లేదంటే ఇలా కవర్తో పెట్టినా కూడా ఇవి ఆల్రెడీ అటుకులు ఎక్కువ స్మాష్ చేయలేదు కాబట్టి మరి మిక్సీ కొట్టలేదు కదా మనం చేత్తోనే కలిపాము కాబట్టి ఇవి ఆల్రెడీ గుళ్ళగా వస్తాయి అనమాట సేమ్ కురుకురే షేప్స్లో వస్తాయి సో కాబట్టి ఇంకా మీరు ఇలా జస్ట్ కవర్లో వేసుకొని కూడా చేసేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి నేను అన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేస్తున్నాను మీకు ఎట్లా నచ్చితే మీరు అట్లా చేసుకోండి మీకు ఏది ఈజీ అనిపిస్తే అలాగే చేసుకోండి ఇది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇట్లా మనం పెట్టే టైంలో ఇవి ఆల్రెడీ కదులుతూ ఉంటాయి నో ప్రాబ్లము కొంచెం పిండి గట్టిగా ఉంది కాబట్టి ఇట్లా వస్తూ ఉంటాయి అనమాట అప్పుడే మనకి దానికి ఎక్కువగా ఖర్చుకున్నట్టుగా అట్లా అవ్వవు చూడండి కదులుతూ ఉంటాయి చూడండి ఇట్లా మనం షేడ్స్ ఒకవేళ వంకరగా ఏదన్నా అయినా కూడా నీట్గా సెట్ చేసేసుకోవచ్చు అన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలి ఇదైతే చాలా తొందరగా అయిపోతుంది వేసుకోవడం తొందరగా అయిపోతుంది కలుపుకోవడము వేసుకోవడమే కదా ఉడికిచ్చే పని లేదంటే మిక్సీ కొట్టుకునే పని ఇలాంటివి నానబెట్టేటివి అంతా ఏముండదు ఈ ప్రాసెస్లో జస్ట్ మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకోవడము అటుకులు తడిపేయడము మిక్స్ చేసేసుకొని ఇలాగే ఇవన్నీ వేసుకోవడము ఇవైతే లావుగా ఉన్నాయి కాబట్టి కంప్లీట్ టూ డేస్ పెట్టేసుకోండి ఎండలో పెట్టిన వాళ్ళైనా సరే మంచిగా ఎండ ఎక్కువ ఎక్కువసేపు ఎండినాయంటే మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా అన్నమాట ఇప్పుడు ఎండ పెట్టుకోవడమే కాదు మళ్ళీ మధ్యలో రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాత మధ్యలో కూడా ఒకసారి అప్పుడప్పుడు ఎండకు అలా పెట్టుకున్నారంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంటాయి అనమాట అంటే చాలా ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే వాళ్ళైతే చూడండి ఫైనల్గా అయితే అన్ని పెట్టేశాను సో నేను తీసుకున్న రెండు కప్పుల వడియాలకి ఇవైనాయి నెక్స్ట్ డే మార్నింగ్ తీస్తున్నాను చూడండి వీటికి వాటర్ చల్లే పని ఏం లేదు జస్ట్ మనము ఇలాగా తీసేసుకుంటే వచ్చేస్తాయి చూడండి చేత్తో ఇలా అన్నామంటే వచ్చేస్తాయి అంత ఈజీగా అయిపోతుంది అనమాట చెప్పినాను కదా చాలా ఈజీగా పెట్టుకునే వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇవన్నీ వాళ్ళకి బాగా కుర్కురేళ్ల టైప్లో అనమాట చూడ్డానికి టేస్ట్ అంతకన్నా చాలా బాగుంటాయి దీంట్లో మనం ఫ్లేవర్స్ యాడ్ చేసాం కదా అంటే కొత్తిమీర రెడ్ చిల్లీ ఇలాంటివి వేసాం కదా సో వీటి టేస్ట్ చాలా బాగుంటాయి అనమాట ఇంకా ఫైనల్గా ఇవైతే అన్నీ కూడా తీసేసుకున్న తర్వాత వీటిని కూడా నేను సన్లైట్ కింద టూ డేస్ పెట్టేశాను ఇప్పుడు వీటిని మనము ఆయిల్లో వేసేసి చూపిస్తాను చూడండి సన్లైట్లో పెడుతున్నాను ఇప్పుడు పెట్టిన తర్వాత చూపిస్తాను ఇక్కడ చూడండి టూ డేస్ తర్వాత తీశాను ఇంత క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయి ఇంకా వీటిని ఆయిల్లో వేసేస్తే ఎంత బాగా వస్తాయో మీరే చూడండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకా చాలామందికి మన వీడియో సజెస్ట్ అవుతుందనమాట ఇంత ఈజీ ప్రాసెస్లో వెరైటీగా వడియాలు పిల్లలకి నచ్చే విధంగా ఇన్ని రకాలుగా మనము ఇంట్లోనే ఎండతో పని లేకుండా జస్ట్ మనం ఇంట్లో ఫ్యాన్ కింద పెట్టేసుకోగలిగిన వడియాలు చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోగలిగిన వడియాలన్నమాట సో మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ స్ట్ టైం చూసేవాళ్ళైతే మన ఛానల్లో ఇలాంటి చాలా యూజ్ఫుల్ వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేయండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీకు ఈ మూడు రకాలల్లో ఏ రకం బాగా నచ్చింది ఏ ఏ ఒడియాలు మీకు బాగా నచ్చాయి తప్పకుండా కామెంట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్